Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇవాళ దీక్షలు పెట్టి ఎవరో చూశాను మధ్యాహ్నం, ఎవరో మహిళ నాలుగు గాజులు ఆమె చందా ఇచ్చారు, వారికి నేను రుణపడి ఉంటాను. ఎవరో మహిళ భర్తకు చెప్పకుండా సభకు వచ్చారు, ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త వారి మీద ఆగ్రహించకూడదని చెప్పి ఈయన వారికి ఫోన్ చేసి సముదాయించడం. ఏంటి డ్రామా? ఈ డ్రామాలో ఇంకా పూర్వం నేను చెప్పినట్టు కత్తి కాంతారావు సినిమాల్లాగా చూపిస్తే ఎట్లాగా? జనం అందరూ ఏమనుకుంటున్నారు అసలు? తర్వాత ఈయన మాయలో పడి బతికి పట్టగట్టిన పార్టీ ఏదైనా ఉంటుందో సార్ చెప్పమని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చంద్రబాబు మాయలో పడిన ప్రతి ఒక్కడు గిలగిల గిలగిల తన్నుకున్నారు కదా రాజకీయంగా. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ కమ్యూనిస్టుల టర్న్ వచ్చింది. ఈ రాజధానిలో చంద్రబాబు నాయుడు చేసే ఉద్యమంలో ఆయన ఇన్వాల్వ్ చేశాడు వాళ్ళని. ఇదే పార్టీ పెద్దలు చంద్రబాబు మీద నమ్మకం లేక 7 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆయనతో జత కట్టలేదు. ఆయనతో జత కట్టకుండా వేరే పార్టీతో జనసేనతోనే కలిసి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వారిని నెమ్మదిగా దగ్గర చేర్చుకున్నాడు. నారాయణ గారు ఇస్తా ఉన్నారు స్టేట్మెంట్లు. ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలు అంటే పేదలకు ఇళ్ల స్థలాలు, పేదలకు భూమి పంపిణీ, తాగునీరు, వైద్య సౌకర్యాల కల్పన, మినిమం వేజెస్, ఇవన్నీ ఉద్యమాలు చేస్తూ ఉండేవి. జగన్ గారి పుణ్యమాని 7 నెలల నుంచి ఇవన్నీ బంద్. మీరు అడగకుండానే అమ్మ ఒడి కార్యక్రమం, మీరు అడగకుండానే రైతు భరోసా పెట్టుబడి, మీరు అడగకుండానే మంచినీళ్లు వాటర్ గ్రిడ్, మీరు అడగకుండానే ఆసుపత్రులు, మీరు అడగకుండానే వైద్య సేవలు, మీరు అడగకుండానే ఆరోగ్యశ్రీ పెంపు, మీరు అడగకుండానే వైద్యం చేయించుకున్న వాళ్ళకి మళ్ళీ అదనంగా ఆర్థిక సహాయం, ఇవన్నీ వచ్చేటప్పటికి వాళ్ళకు కూడా పని లేకుండా పోయింది. కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు ఏం చేయాలో తెలియక చంద్రబాబు నాయుడు కనుక వెళ్ళి ఉద్యమం చేస్తున్నారు. నేను అడుగుతున్నాను నారాయణ గారిని, అడుగుతున్నాను సూటిగా, కమ్యూనిస్ట్ నాయకుడు, సీనియర్ నాయకుడు అయినా, ఎప్పుడైనా ఫ్యూడలిస్టులు పక్కన నిలబడి, ఎప్పుడైనా క్యాపిటలిస్టులు పక్కన నిలబడి మీ కమ్యూనిస్టులు ఉద్యమం చేశారా నారాయణ గారు అని అడుగుతున్నాను నేను. మరి ఏంటి ఇప్పుడు జరుగుతున్నది? ఏంటి ఈ ఫ్యూడలిస్టిక్ విధానానికి మీరు మద్దతు పలుకుతున్నారా? ఇదా మీరిప్పుడు చేసే పని? పోను అక్కడ. గతంలో ల్యాండ్ పూలింగ్ సమయంలో ఎస్సీల నుంచి తీసుకున్న భూములకి తక్కువ, ఇతరుల కన్నా తక్కువ భూమి ప్రభుత్వం ఇస్తారని ఒప్పందం జరిగింది అప్పట్లో. ఆ రోజు మీరు వ్యతిరేకించలేదు చంద్రబాబు నాయుడు గారి పద్ధతిని. ఆ రోజు అమరావతిలో ఎందుకయ్యా పేదల కోసం కొంత భూమిని రిజర్వ్ చేయండి, పేదల ఇళ్ల వసతి కోసం కొంత భూమిని రిజర్వ్ చేయండి అని మీరు ఉద్యమం చేయలేదు. ప్రభుత్వం ఇస్తానన్న కౌలు కొన్ని చాలదు, వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఇవ్వండి అని ఉద్యమం చేయలేదు. ఈరోజు మాత్రం మీరు మిగతా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల ప్రయోజనాలని కూడా ఆలోచించకుండా మీరు వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు చంద్రబాబుతో కలిసి. మీరు ఆలోచించుకోండి, మీ విజ్ఞత అది, ఎటు వెళ్తున్నాం అనేది మీ విజ్ఞత. ఏదో పాట ఉన్నట్టుగా ఆ గట్టును ఉంటావో ఈ గట్టును ఉంటావో తేల్చుకునే సమయం ఇది. రాష్ట్ర ప్రయోజనాలు, విశాల ప్రయోజనాల పక్షాన ఉంటామా, చంద్రబాబు నాయుడు గారి అనుచరులు వారి సహచరుల ప్రయోజనాల పక్షాన నిలబడతామనేది ఒక సమయం వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు ఏ గట్టును ఉంటామో తేల్చుకోవాలి, అందరం తేల్చుకోవాలి. ఎవరు అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి రైతులకు వ్యతిరేకం కాదు, అక్కడ అమరావతి రైతులకు న్యాయం చేయడంలో కూడా పూర్తిగా 100% న్యాయం చేయాలని కోరుకునే వాళ్ళం. అమరావతిలో బ్రహ్మాండమైన లెజిస్లేటివ్ క్యాపిటల్ రావాలని కోరుకుంటాం. అక్కడ సభల్లో, అమరావతిలోని ఆ శాసనసభలో నిలబడి మాట్లాడే అవకాశం రావాలని కోరుకుంటున్నాం. ఏంటి అక్కడ అమరావతిలో లెజిస్లేటివ్ ఉంటుంది అని అంటే కాదు రాజధాని మార్చేస్తారని? సార్ చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకసారి ఆలోచించండి, చేసే పని కరెక్ట్గా చేస్తున్నామా లేకపోతే స్వప్రయోజనాల కోసం చేస్తున్నావా అనేది ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోండి. 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దని ప్రచారం చేస్తున్నారు, బాగుంది. అమరావతికి మీ ముద్దు అనే విషయం మీరు చెప్పక్కలేదు, వాళ్ళు కొత్తగా అమరావతి అంటే మీకు ముద్దు అనే విషయం మాకు 2014లోనే తెలిసిపోయింది. కాబట్టి అమరావతి ముద్దు, రాష్ట్ర అభివృద్ధి వద్దు అనేది చంద్రబాబు నాయుడు నినాదం. నాకు అమరావతే ముద్దు, రాష్ట్ర అభివృద్ధి వద్దు అనేది చంద్రబాబు నాయుడు గారి నినాదం. ఆ నినాదం ఆయన తీసుకున్నాడు. రాష్ట్ర అభివృద్ధి అవసరం, అన్ని ప్రాంతాల అభివృద్ధి అవసరం అనేది జగన్మోహన్ రెడ్డి గారి నినాదం.
ఇంతకైనా చెప్పేది ఏముంది? అమరావతి ముద్దని ఆయనే చెప్పాడు ఇవాళ, పెట్టుకోండి ముద్దు పెట్టుకోండి అమరావతిని. కానీ మిగతా ప్రాంతాలని విద్వేషం తగిలించొద్దు, మిగతా ప్రాంతాల పట్ల ద్వేషాన్ని చెమ్ముద్దని సవినయంగా చంద్రబాబు నాయుడు గారికి వారి అనుయాయులకి విజ్ఞప్తి చేస్తాం. నేను ఆ రోజు హైదరాబాద్ డెవలప్ చేశాను. డెవలప్మెంట్ అంతా ఒకే దిగం చేయడం అనే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలా ఉండకూడదు. భవిష్యత్తులో ఇప్పుడు కూడా వికేంద్రీకరణ జరగాలని ఆ రోజు ఆయన మాట్లాడాడు. అంటే చంద్రబాబు నాయుడు సమయానుకూలంగా మాటలు మార్చబడు అంటే వెళ్తాడు ఆయన. అది ఆయనకు అలవాటు అయిపోయింది. ప్రజలకి పాత విషయాలు ఏం గుర్తు ఉండమనే నమ్ముతాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాల్లో అదొకటి. ఎప్పటికప్పుడు ఇవాళ మాట్లాడింది వరుసగా 4 రోజులు మాట్లాడితే మొన్న మాట్లాడింది గుర్తుండదు అనే దాని పద్ధతిలో వెళ్తారు. మొన్నటి ఎంత దూరం ఎందుకు? ఇంగ్లీష్ గురించి ఏం మాట్లాడాడు ఆయన? ఇంగ్లీష్ ఉద్యమం చేస్తానన్నవాడు 2017 నేనే ప్రవేశపెట్టాను, ఇంగ్లీషే నేను అన్నాడు ఆయన. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ నిబద్ధత లేదనే విషయం ప్రజలందరికీ అర్థమైంది. సార్ నేనేం మాట్లాడను శివాజీ గురించి, అలా కాదండి. ఎవరెవరు వచ్చారు నేను చెప్పాను కదా, ఆ గట్టును ఉంటావా ఈ గట్టును ఉంటావా అని చెప్పానా నేను? ఎవరెవరు వస్తున్నారో ఆ పక్కన నిలబడుతున్నారు. ఇంకా ఇక్కడ అసలు రానే లేదు. ఒకవేళ నిజంగా 3 రాజధానులు వస్తే అక్కడ ఎవరు నిలబడ్డారో తెలుస్తుంది. ఏదో జరిగిపోతుందన్న ఆందోళనతో అందరినీ బయట తీసుకొస్తాడు చంద్రబాబు నాయుడు గారు. రోజుకొకళ్ళు వస్తారు, అది ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షన్. చంద్రబాబు నాయుడు గారికి కుట్రలకి కుతంత్రాలకి ఏ అంశం కూడా అడ్డు కాదు. మళ్ళీ ఇప్పుడు ఇంగ్లీషు ఇసుక ఇవన్నీ అయిపోయి రాజధాని తీసుకున్నారు, కొంతకాలం రాజధాని మీద నడిపిస్తారు. అంటే ఇవన్నీ ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడే స్టేట్మెంట్లు కానీ నిజంగా మనసు నుంచి వచ్చేది కాదు. ఒక రాష్ట్ర స్వరూపం ఇప్పటికే మన రాష్ట్రం చిన్నదైపోయిందనే ఒక భావన, వనరులు తగ్గిపోయినాయి. నిజంగా చంద్రబాబు నాయుడు ఇలాగే చేస్తూ అమరావతి అభివృద్ధి చేయాలంటే రేపు పొద్దున గ్రేటర్ ఆంధ్ర వస్తుంది, జై తెలుగుదేశం లాగా జై తూర్పుగోదావరి వస్తుంది, జై పశ్చిమ గోదావరి వస్తుంది, కొన్నాళ్ళు పోతే కోనసీమ వేరు, పట్టిసీమ వేరు, రాయలసీమ వేరు కింద రకరకాల ఉద్యమాలు వస్తాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. ఇది ఒకే చోట కేంద్రీకరిస్తే వచ్చే కార్యక్రమాలు ఇవన్నీ. ఏదమ్మా రేపు మొట్టమొదటి హై పవర్ కమిటీ మీటింగ్? ఈ మీటింగ్లో మొన్న జిఎన్ రావు గారు ఇచ్చిన కమిటీ నివేదిక, అదేవిధంగా బీసీజీ నివేదిక, ఈ 2 నివేదికల అమలు, సాధ్యాసాధ్యాలు, అందులో ఉన్న అంశాల మీద చర్చ ప్రాథమికంగా జరుగుతుందని నేను భావిస్తున్నాను ఒక కమిటీ సభ్యుడిగా. రేపు సమావేశం అయిన తర్వాత ఏ అంశాలు రేపు తీసుకుని చర్చిస్తారు, తదుపరి ఎలాంటి అంశాలు తీసుకుంటారనేది తేలుతుంది. ఈ హైపవర్ కమిటీ నియామకమే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది దేనికేనంటే, ఈ నివేదికలు రెండింటిని వెట్ చేయండి, చర్చించండి, దాంట్లో ఉన్న సాధ్యాసాధ్యాలను చూడండి, దాన్ని బట్టి ముందుకెళ్దామనేది ఆయన ఆ కమిటీ వేయడానికి ఒక రీజన్. అమరావతి రైతులు అపోహలో ఉన్నారు, అమరావతి రైతుల్లో అపోహలు సృష్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను మాట్లాడింది మళ్ళీ చెప్తాను, అంటే ఇక్కడ పదాలు చాలా జాగ్రత్తగా వాడాలి. అమరావతి రైతుల్లో అపోహలు సృష్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, వారి అన్యాయులు, వారిలో ఒక భయాందోళన రేకెత్తిస్తున్నారు. ఇక్కడ ఏదో జరిగిపోతుంది, దానివల్ల మీ అందరూ నష్టపోతారనేది ఒక భయాందోళన రేకెత్తిస్తున్నారు. నేనేం చెప్పానంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నేను రైతు పక్షపాతిని అని ప్రకటించారు. ఆయన ఈ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని ప్రకటించారు. కాబట్టి జగన్ గారు ఏ ఒక్క రైతుకి రైతు కుటుంబానికి ఈ రాష్ట్రంలో అన్యాయం చేయరు, రైతు కంట కన్నీరు చూడకూడదన్నదే ఆయన ఆలోచన. ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం చుట్టూ రైతు అంశాలు ఉంటే ఖచ్చితంగా పరిష్కరించేకే ఆయన నిర్ణయాలను అమలు చేస్తారు. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడే సీరియస్ సబ్జెక్టు నిజంగా ఒక మనందరికీ కూడా ఒక కన్సర్న్. ఈ రాష్ట్ర అభివృద్ధి 5 ఏళ్ల పాటు కుంటుపడింది. విడిపోయిన తర్వాత ఏం సాధించామో వెనక్కి తిరిగి చూసుకుంటే 4 తాత్కాలిక భవనాలు,
అది తప్ప ఇంకొకటి ఏమీ కనపడిన పరిస్థితి. మళ్ళీ అభివృద్ధి మీద చర్చ ప్రారంభమైంది. ఆ చర్చ ఎటెళ్ళిపోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి అయితే పండగలు వద్దు పబ్బాలు వద్దు అన్నాడు. అంటే ఆయనకి ఆయన ఆనందంగా ఉంటే మనం అందరం పండగ చేసుకోవాలి బ్రహ్మానందం సినిమాలాగా. ఆయన బాధలో ఉంటే మన అందరం అలా వేరేగా ఆలోచించాలనుకుంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకునేది సీరియస్ సబ్జెక్ట్, దీని మీద మనం మాట్లాడుకోవాలి. అంటే ఎలా కదండి, ఇప్పుడు అక్కడ 29 గ్రామాల ప్రజలు కొంత భూమి ఇచ్చారు, వాళ్ళ కన్సర్న్ ఉంది, మేము నష్టపోతామనే బాధ ఉంది, మీరు పిలిపిస్తే రోడ్డు మీదకి వస్తున్నారు, వాళ్ళ ఆందోళన ఉంది, దాన్ని గవర్నమెంట్ అడ్రస్ చేస్తుంది. ఎందుకంటే అసలు ఇంతవరకు ఆలోచనే తప్ప అమలేం లేదు కదా. ఇలా చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ప్రభుత్వం అప్పుడు కదా వీళ్ళందరినీ ఎలా ఎలా అడ్రస్ చేయాలి, ఏ సమస్యను ఎలా పరిష్కరించాలని చూసేది. సో గాల్లో మాటలు పెట్టి గాల్లో దీపంలాగా వీళ్ళందరూ వెలిగించి దాన్ని ఆరిపోకుండా వాళ్లే చేతులు అడ్డు పెడుతున్నట్టుగా నటించి చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఊహాజనిత వ్యవహారాలకి ఎలా రెస్పాండ్ అవుతుంది? ప్రజలు కూడా వేచి చూస్తున్నారు, నిజంగా నష్టం జరుగుతుందా, నిజంగా ఇది ఒక అమానవీయమైన సంఘటన నిర్ణయమా అనేది ప్రజలు కూడా వేచి చూస్తున్నారు.